నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ లేకపోయినా కాంగ్రెస్ కేడర్ ఏమీ తగ్గలేదని కాంగ్రెస్ పార్టీ డీసీసీ రమేష్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా చీపూర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ రమేష్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ నియోజకవర్గంలో పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో సామాన్యుడికి అవకాశం ఇచ్చి పార్టీలో ఉన్నత స్థానాన్ని కల్పించిన నిలబెట్టుకోలేకపోవడం ఆయన దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ ఎన్ పైడిరాజు, సిహెచ్ చందర్రావు, చీపూర్పల్లి మండల ప్రెసిడెంట్ ఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. पीसीसी प्रधान कार्यदर्शी जम्मू अधिनायक पार्टी नीचे वेल्पोन निरव रेडो तारीख अतन पेपर प्रकट पीसीसी आफी पंपी जी वार रोजल कसा जगह तरह निन्न पार्टी जनसेन पार्टी जॉन अव जी नेपथ्य नाग मंडला कार्यकर्ता सवेशा अंदर पीपी अतनते एवरपोनारो एवर एलो पूर्ति निजर्ग खाली अदने सचार मेरे को मैं नागर मंडल अद्यक्ष पीपी एक् मिगता एक् कार्यवर्ग वाली फोन पेट सुमार इवे मंदिर इकड़ कार्यवर्ग अंत सवेश जी कांग्रेस पार्टी देशा स्वतंत्र एवं लेकिन सर कांग्रेस पार्टी अभिमा पार्टी श्रेणु कार्यकर्ता नायक इपड़ू निरंतर पार्टी कोसम पे मनुष्य वेल्पोना वालू परस्तु तालूक विचार व्यक्त भावाल वेरे उम्मीद वाला పార్టీని విడిచిపెట్టినంతమాత్రాన ఇక్కడున్న చీపూర్పల్లి నియోజకవర్గం కానీ విజయనగరం జిల్లాను కానీ ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడులాగే ఇక్కడ కార్యక్రమాలు నిత్యం నిరంతరం కూడా పీసీసీ ఏఐసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఇప్పుడు కూడా నిరంతరం పార్టీ ముందు తీసుకెళ్తూ మేము బలోపేతం చేయడానికి ఈరోజు మేము అందరం కూడా కార్యక్రమం మరోసారి పట్టుకుంటున్నాం. ఎవరున్నా లేకపోయినా సరే చీపూర్పల్లి నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడతారు. అలాగే మండల అధ్యక్షులు ఉన్నారు, డీసీసీ కార్యవర్గం కూడా ఉన్నది. మరి ఇన్సిడెంట్ కూడా అతను ఇంతవరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ తాలూకు కార్యకర్తల ఎవరు కూడా అతను వెళ్ళలేదు అని స్పష్టంగా పీసీసీ సభ్యులకు తెలియజేయడానికి ఈరోజు నేను సమావేశం ఏర్పాటు చేయను. జిల్లా దృష్టిగా నా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే మిగతా వాళ్ళతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ఇప్పుడు కూడా మా కార్యకర్తలతో కృషిగా నిరంతరం పనిచేస్తామని నేను మీడియా ద్వారా తెలియజేస్తాను.